ఇక గల్ఫ్ దేశాల నుంచి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇవాళ 5 విమానాల్లో 900 మంది భారతీయులను తరలించనున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న 2 విమానాల్లో ఒకటి ఢిల్లీకి మరొకటి అమృత్సర్ కు వెళ్ళనుంది. ఢిల్లీ విమానంలో 241 మంది ప్రయాణికులు, అమృత్సర్ విమానంలో 178 మంది భారతీయులు ఉంటున్నారు. ఇక కువైట్ నుంచి 2 ఫ్లైట్లు బయలుదేరనున్నాయి. దాంట్లో ఒకటి అహ్మదాబాద్ కు మరొకటి కోజికోడ్ కు వెళ్ళనుంది. ఈ 2 విమానాల్లో మొత్తం 330 మంది ప్రయాణికులు ఉంటారు. జెద్దా నుంచి కాలికాట్ వస్తున్న విమానంలో 149 మంది ప్రయాణికులుంటారు. వైరస్ లక్షణాలు లేని వారిని మాత్రమే విమానం ప్రయాణానికి అనుమతిస్తున్నారు.